మొన్నటి వరకు సూపర్ కెప్టెన్ అని పొగిడిన వాళ్లే ఇప్పుడు రోహిత్ ను టార్గెట్ చేశారు. ఎప్పుడు ఫిట్నెస్ కోల్పోతాడో తెలియని హిట్ మ్యాన్ ను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించాలంటున్నారు. ప్రస్తుతం రోహిత్ వయసు 36 సంవత్సరాలు. వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ప్రారంభం కాబోతోంది. 2025తో ఆ సైకిల్ ఎండ్ అవుతుంది. అప్పటికి రోహిత్ వయసు 38 సంవత్సరాలుంటుంది. 2 ఏళ్ల తర్వాత హిట్ మ్యాన్ ఫిట్నెస్ ఎలా ఉంటుందో అంచనా వేయలేని పరిస్థితి. అందుకే టెస్ట్ కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించడమే బెటర్ అనే చర్చ జరుగుతోంది. టీమిండియా త్వరలోనే వెస్టిండీస్ లో పర్యటించనుంది. ఆల్రెడీ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. కరేబియన్ గడ్డం మీద టీమిండియా 2 టెస్టులు ఆడాల్సి ఉంది. ఆ 2 టెస్టుల్లోనూ రోహిత్ శర్మనే కెప్టెన్ గా వ్యవహరించడం ఖాయమే. అయితే ఆ తర్వాత పరిస్థితి ఏంటన్నదే హాట్ టాపిక్ గా మారింది. వెస్టిండీస్ తో 2 టెస్టుల తర్వాత వైట్ బాల్ క్రికెట్ మీదే టీమిండియా ఫోకస్ ఉండబోతోంది. ఈ ఏడాది ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ కూడా జరగనుంది. అక్టోబర్ నవంబర్ లో జరిగే ప్రతిష్టాత్మక ఈవెంట్ కు భారతే ఆతిథ్యం ఇస్తోంది. అయితే ఆ మెగా ఈవెంట్ తర్వాతే టీమిండియా మళ్లీ టెస్టుల్లో బరిలో దిగనుంది. డిసెంబర్ లో సౌత్ ఆఫ్రికాలో పర్యటించనుంది. అంటే విండీస్ తో సిరీస్ తర్వాత మళ్లీ టెస్టులు ఆడటానికి చాలా సమయం ఉంటుంది. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో టెస్టులకు కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. విండీస్ తో సిరీస్ తర్వాత కొత్త కెప్టెన్ గురించి ఆలోచించేందుకు సరైన సమయం దొరుకుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. టీమిండియా ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. సెలక్షన్ కమిటీ కొత్త చైర్మన్ ఆధ్వర్యంలోనే కెప్టెన్ ఎంపిక ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే వైట్ బాల్ ఫార్మాట్ కు సంబంధించి కూడా వన్డే వరల్డ్ కప్ తర్వాత మార్పులు ఉండే అవకాశం ఉందని మాజీలు అంటున్నారు. మెగా ఈవెంట్ లో టీమిండియా గెలిస్తే కెప్టెన్ గా రోహిత్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే హిట్ మ్యాన్ వారసుడిగా మరొకరిని కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశం ఉందని మాజీలు చెప్తున్నారు. ఇప్పటికే T20లకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న పాండ్యా చేతికి వన్డే పగ్గాలు పెడతాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓటమి తర్వాత కెప్టెన్సీ గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.